ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీ ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించునుగాక. గొప్ప సమాధానము, గొప్ప నెమ్మది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు గనక మరి చివరి వరకు గనక మీరు ఈ వాక్యాన్ని వినగలిగితే తప్పకుండా మీ జీవితాల్లో కార్యం జరుగుద్ది, తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు కలుగుద్ది. దేవునిరా, నేను చెప్పేటటువంటి వర్తమానము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ గురించి నేను చెప్తున్నాను. దేవునిరా, జీవితము అనేది దేవుడిచ్చింది. ఆ యొక్క చరిత్రలో ఎంతోమంది ఈ లోకంలో పుట్టారు, చనిపోయారు, అందరు సమాధులు మూయబడే ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి, ఆయన పుట్టుక ఆశ్చర్యమే, ఆయన మరణము ఆశ్చర్యమే, ఆయన యొక్క పునరుద్ధానము ఆశ్చర్యమే. ఎంతోమంది ఈ లోకంలో జన్మించారు, ఈ లోకంలో పుట్టారు, వారు కాలగర్భములో చరిత్రలో కలిసిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమండి, ఆయన జనన విధానము, లేకపోతే ఆయన పుట్టుక, ఆయన పునరుద్ధానము ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవి. అందును బట్టే ప్రపంచము మర్చిపోలేకపోతుంది. ప్రపంచము ఎక్కువ మంది జనాభా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి పునరుద్ధానం గురించి నువ్వు చులకనగా నువ్వు ఎంచకూడదు. దేవునిరా, మన యొక్క జీవితాల్లో ఈ జీవితం మట్టుకే మనము యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈ జీవితం మట్టుకే మనము యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే మేలు కలగటానికో, లేకపోతే ఆశీర్వాదం రావటానికో, యేసు ప్రభువుని నువ్వు కలుసుకునే వ్యక్తివిగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈ జీవితం తర్వాత మరొక జీవితము ఉంది. అదే ఆ జీవితమే అండి యుగయుగాలు ఉండేది, అదే శాశ్వతమైంది అనేది బైబిల్ చెబుతున్నటువంటి సత్యము. ఈ జీవితం వరకే మనము జీవించట్లేదు. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత దేవుడిలాగా ఆదాము చిరంజీవుడిగా, లేకపోతే ఎల్లప్పుడూ జీవించేవాడిగా ఉండాలని దేవుడు నియమించాడు. కానీ ఆదాము అవిధేయత వల్ల, దేవుడు చేయవద్దన్న పని చేయటం ద్వారా మరణము ఆయనకు వచ్చింది. రెండవది నరకము, ఈ యొక్క శాపము మనిషిని ఏలుబడి చేస్తూ ఉంది. ఒక మనిషిని బట్టి ఏమండి, అవిధేయతను బట్టి మరణము, శాపము, నరకము ఏమండి ఈ లోకానికి వచ్చింది. ఒకని విధేయతను బట్టి ఏమండి పరిశుద్ధత, నిత్యజీవము, అలాగే ఆశీర్వాదం ఈ భూమి మీదకి వచ్చినాయి. మనము ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పబడుతున్న ఈ సమయంలో, దేవుని యొక్క వాక్యంలో క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, ఆ యొక్క మీరింకను పాపంలోనే ఉన్నారు. క్రీస్తు ప్రభు గనక లేపబడకపోతే చరిత్రలో అందరికీ రెండే దినాలు ఉంటాయి. ఒకటి అంటే జయంతి, రెండవది ఏంటంటే వర్ధంతి. కానీ యేసు ప్రభు వారికి మూడు దినాలు ఉన్నాయి. ఒకటి జయంతి, వర్ధంతి, మూడవది పునరుద్ధానము. అందరికీ రెండు దినాలే. ఒక వ్యక్తి ఏమండి పుట్టిన దినము, జన్మదినము, మరణదినము రెండే ఉంటాయి. కానీ యేసు ప్రభు ఏమండి పునరుద్ధరణై తిరిగి లేచాడు. యేసు ప్రభు దేవుడు అని స్ట్రైట్గాను చెప్పు అంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది. అందరూ సమాధిలోనే ఉండారు, కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది, మీరు వచ్చి చూడండి అని. ఈ యొక్క యెరూషలేములో ఆ సమాధి అందరూ వెళ్ళి చూసి వస్తున్నారు. అలాగే నేను కూడా వెళ్ళాను. యేసు ప్రభు ఏమండి ఆ యొక్క తిరిగినటువంటి సువార్త ప్రకటించిన, అద్భుతాలు చేసిన ఆ స్థలాన్ని నేను కూడా వెళ్ళి, ఆ యొక్క సమాధిలో కూడా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు గనక లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే,
మనం ఇంకనూ పాపంలో ఉన్నాము. దేవుడు ఆయన లేపబడ్డాడు కాబట్టి మనము మనలో పాపము పోయింది, వేదన శాపము అన్నీ కూడా పోయినాయి. మనము పరిశుద్ధ పరచబడిన వ్యక్తులము, మనలో పాపము లేదు, మనం పరిశుద్ధులుగా ఆయనందు విశ్వాసం ఉంచాము. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనమందరము పరిశుద్ధులముగా మనం ఎంచబడుతున్నాము. కాబట్టి మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, ఆ యొక్క ముళ్ళు విరిచివేయబడింది. అంటే క్రీస్తుని విశ్వాసముంచిన వారు, యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచిన వారు మరణం అంటే భయపడరు. ఎందుకంటే ఈ మరణము వ్యాధులన్నా లేకపోతే ప్రయాణమన్నా ఏ విషయంలో కూడా క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు. మరణమంటే క్రైస్తవునికి భయం అనేది ఉండదు. ఎందుకంటే నిత్యమని శాశ్వతముగా ఉండటానికి మనము నియమించబడ్డాం. సరే దేవునుడిరా, మన యొక్క జీవితంలో యేసు ప్రభు మరణాన్ని ఎలా జయించగలిగాడు? యేసు ప్రభు అంటే ఎదుట మరణము ఓడిపోయింది, మరణము అంటే పారిపోయింది. అయ్యండి, అందరూ మరణం ఎదుట ఓడిపోతే యేసు ప్రభు ఎదుట మరణము అంటే ఓడిపోయింది, మరణపు ముళ్ళు విరిచివేశాడు. దేవుడా, కారణం ఏంటంటే అలాగే నీవు నేను రేపు మనము పునరుద్ధానము కలిగిన వారంగా మనం ఉండాలి. మరణము లేకుండా ఏమండి యుగయుగాలు మనము దేవునితో ఉండాలి అని అంటే నాలుగు విషయాలు మీరు కలిగి ఉండాలి. ఒకటి ఏంటంటే మరణానికి మూలం పాపము. ఏదైనా తోటలో ఆదాము దేవుడు ఏదైతే చేయవద్దు అన్నాడో అది చేశాడు. మొట్టమొదట పాపము అవిశ్వాసము. అవిశ్వాసం అంటే దేవుని మాట మీదేమో, దేవుని మాట మీదేమో అవిశ్వాసం, సైతాన్ చెప్పిన మాట మీదేమో విశ్వాసం కలిగి ఆ పండు తినవద్దంటే తిన్నాడు. మొట్టమొదట సృష్టిలో ప్రారంభమైన పాపం ఏంటంటే అవిశ్వాసం. రెండవది, ఈ సృష్టిలో ప్రారంభమైంది అవిధేయత. దేవుడా, నువ్వు అవిశ్వాసం విశ్వాస వీరుడుగా ఉండాలి. నువ్వు విశ్వాసము ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. నీ జీవితంలో క్రియ కలిగి ఉంటున్నావా? ఏమండి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని ఏ మాట అయితే దేవుడు చెప్పాడో బైబిల్లో ఆ మాటను నువ్వు గైకొనాలి. ఎప్పుడైతే ఏమండి క్రియలు లేని విశ్వాసము మృతం, నాకు దేవుని యందు విశ్వాసం ఉంచింది ఉంచుతున్నాను అని చెప్తే ప్రయోజనం లేదు. నువ్వు క్రియలు కలిగిన వ్యక్తువుగా ఉండాలి. అయితే మొట్టమొదట యేసు ప్రభు మరణాన్ని జయించటానికి గల కారణము ఆయన పాపాన్ని జయించాడు. ఆయన పాపము లేకుండా జీవించాడు. పిలాతు, ఈయనలో ఏ పాపము నేను కనుగొనలేదు, పిలాతు ఈయన నిర్దోషి అని చెప్పగలిగాడు. అలాగే యేసు ప్రభుతో తిరిగినటువంటి యోహాను గారు, పేతురు గారు, యాకోబు గారు ఇద్దరు వ్యక్తుల యొక్క సాక్ష్యం ఏంటి అంటే యేసు ప్రభువుకి అత్యంత సమీపస్తులుగా ఏమండి పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. పేతురు గారు ఏదైతే యేసు ప్రభువుని చూచాడో, ఏదైతే ఆయన తాకి చూచాడో, లేకపోతే కన్నులతో చూచాడో, మనసులో గ్రహించింది ఏంటి అంటే, ఒక చిన్న మాట చదువుతాను, 1 పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. దేవుడా, కనులారా ఏదైతే పేతురు గారు యేసు ప్రభువులు అబ్జర్వేషన్ చేసిన మాట ఏంటి అంటే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఎక్కడా ఎప్పుడు పాపము చేయలేదు అనే మాట పేతురు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. మేమండి మనం అందరము పాపులమే, సహజంగా పాపంతో మనం పుట్టాము కాబట్టే పాపం చేస్తున్నాము. ఏమండి హృదయాలోచనలో అందరూ తప్పిపోతున్న వారే, కానీ హృదయాలోచనలో కూడా ఏమండి మాటల్లో, చూపుల్లో, వినికిడిలో ఎక్కడా పాపము కనుగొనలేదు. పేతురు
తాను చూస్తున్న 3.5 సంవత్సరాల్లో. దేవునిరా, అలాగే మనం కూడా పాపాన్ని జయించిన వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటావో, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తావో, దేవుని వాక్యం ఎక్కువగా చదివితే దేవునితో నువ్వు సహవాసము చేస్తూ ఉండగా నువ్వు తప్పకుండా యేసులాగా, పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అంటాడు. ఎందుకంటే భక్తులందరూ, అపోస్తులందరూ కూడా క్రీస్తులాగా, చిన్న క్రీస్తులుగా, ఏమండి వీళ్ళు క్రైస్తవులు కదా అని, ఏమండి లవదికయ్యండి అంత్యకయ సంఘములో అందరూ అనుకున్నారు. ఏంటి అంటే క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకున్నవాడు, క్రీస్తు లాంటి ప్రేమ. మీరు గమనించారా, 2వది యోహాను గారు కూడా ఒక చక్కటి మాట మాట్లాడాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పాపమును తీసివేటకే ఆయన ప్రత్యక్షమాయనని, ఆయన యందు పాపమేమీ లేదని ఆయన అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాము. దేవునిరా, మనం అందరము ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే ఆయన రక్తము ద్వారా మనము పవిత్రపరచబడుతున్నాము. అయితే మనం ఒప్పుకొని పవిత్రపరచబడటం కాదు, పాపాన్ని తీసివేయటానికి నీ యొక్క దేహములో, లేకపోతే నీ హృదయములో, నీ యొక్క పంచేంద్రియాల్లో ఎక్కడైతే పాపము దాగి ఉందో దాన్ని ఏమంటే తీసివేయటానికి ప్రభు యేసు ప్రభు మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఒకసారి దేవునిరా, నీవు పవిత్రుడువుగా నువ్వు బ్రతకాలి. దేవుని మారు మనసు పొందటం కాదు, బాప్తీసం తీసుకోవటం కాదు, దేవునిరా మందిరానికి వెళ్ళటం కాదు. నువ్వు ఏ పని పాట పాడినా, లేకపోతే వాక్యం చెప్పినా, పరిచయం చేసినా, దేవునికి ఎంతైనా ఇచ్చినా, నువ్వు మాత్రము పాపము అనేది నీలో లేకుండా నువ్వు చూచుకోవాలి. దేవుడు పాపము అంటే, ఒకప్పుడు నువ్వు పాపివి, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తునందు మృతులు ధన్యులు అనే మాట ఉంది. కాబట్టి దేవునితో నువ్వు ఉండాలి. రెండవ మాట ఏంటి అంటే, దేవుడిరా ఆయన పాపములను తీసివేయటానికే ఈ లోకానికి వచ్చాడు. మనము పరిశుద్ధత కొరకు మనము ప్రాకులాడాలి, పోరాడాలి, పరిశుద్ధత కొరకు పోరాడాలి. ఎప్పుడైతే మనము పోరాడుతూ ఉంటామో, పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ ఉంటామో, తప్పకుండా నీవు క్రీస్తు పోలికలోనికి నువ్వు మార్చబడతావు. 2వ మాట, యేసు ప్రభు ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమలేని వాడిని అయితే నేను వ్యర్థుణ్ణి. ఒక మాట, మరణము పాపము వల్ల వచ్చు జీతము మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. అయితే పాపము వల్ల వచ్చు జీతము మరణము, యేసు ప్రభువులో పాపము లేదు కాబట్టే మరణము యేసు ప్రభు ఎదుట ఓడిపోయింది. యేసు ప్రభు మరణాన్ని జయించగలిగాడు. ఆ 2వ మాట, మరణము దేని ద్వారా వచ్చుద్ది అంటే, 2వ మాట, మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, మనము సహోదరులను ప్రేమించుచున్నాము, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మీరు గమనించారా, పాపము మరణాన్ని తీసుకుని వచ్చింది. 2వది, ప్రేమ లేకపోవటం, ప్రేమ లేకుండా ఉండటం ద్వారా మరణము వచ్చింది. మరణము నీ జీవితంలో ఉంటుంది. అందుకే అందరినీ మనం ప్రేమించాలి, మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభు నిన్ను ఎలాగైతే ప్రేమించాడో నువ్వు ఇతరులను ఆ విధంగా నువ్వు ప్రేమించాలి. యేసు ప్రభువులో మీరు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచ్చర్యాలు లేవు, కక్షలు ఏమండి, అలాగే ద్వేషము, కలహాలు అనేవి యేసు ప్రభువులు ఎక్కడా కనిపించలేదు. తల్లి, నీ జీవితంలో, నీ భర్త విషయంలో, లేకపోతే నీ భార్య విషయంలో, నీ యొక్క కోడల విషయంలో, నీ యొక్క ఏమండి అత్త విషయంలో ద్వేషాలు కనపరుచుకునేవారుగా ఉంటున్నారు. ఈరోజునండి పరలోకములాగా ఉండాల్సిన కుటుంబాలు నరకాలుగా మారిపోతున్నాయి. ఆ ఏమండి అత్తకు కోడలకు సమాధానం ఉంటలే, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటలే, సమాధానం ఏమండి ఆఫీసులో ఎవరో ఒకరి మీద ద్వేషం,
ఎవరు మీద ఎవరో ఒక మీద ఏమండి పగ. ఇలాగ ఉంటే నువ్వు మరణ రేపు చనిపోతే నువ్వు లేవలే, పునరుద్ధరణ దినమందు నువ్వు లేపబడలేవు. యేసు ప్రభు ఏమండి ప్రేమామయుడు, ప్రేమస్వరూపి. కాబట్టే ఆయన ముందు మరణము ఓడిపోయినట్లుగా మనము చూస్తాము. ఒక మాట చిన్న సాక్ష్యం చెప్తాను. దేవుడిరా, ఒక ఆమె క్యాన్సర్ పేషెంట్గా ఏమండి మంచం మీదే ఉంది, ఫోర్త్ స్టేజ్లో ఉంది. ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి ఆమె డాక్టర్లు చెప్పారు ఇక నెల రోజుల్లోనే ఆమె చనిపోబోతుంది, ఏ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళవద్దు. ఏమండి భర్త ఎంతో ఏడుస్తున్నాడు డాక్టర్ చెప్పిన మాటలు విని. పిల్లలు కూడా ఎంతగానో ఏమండి అవనస్తులుగా పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఇక ఆ తల్లికి దేవుడిరా ఆ యొక్క ఆహారం తీసుకోలేకపోతుంది, నడవలేకపోతుంది, నుంచోలేకపోతుంది, మంచం మీదే ఉండి ఏమండి ఆ యొక్క ఆహార పానీయాలు ఇస్తున్నారు, ఏమండి పానీయ రూపంలో ఇస్తూ ఉన్నది ఆహారం. ఈ లోపల రేడియోల నుండి ఒకరోజు దేవుని యొక్క సేవకుడు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. ఏంటంటే ప్రేమ మరణమంత బలమైంది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. మీరు గమనించరా, మనము ఇగో ఆ యొక్క ప్రేమ మరణమంత బలమైంది. నీ జీవితంలో గనక ద్వేషం ఉంటే నువ్వు మరణములో ఉన్నావు, మరణము చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నీ యొక్క ఎవరితోనైతే నువ్వు ద్వేషముతో కలహాలు ఏమండి పోట్లాడుతూ వచ్చావో వారందరినీ నువ్వు సమాధానపడు. వారందరినీ నువ్వు సమాధానపడితే ఏమండి నీ పాపం పరిహరించబడుద్ది. ఇప్పుడే నీ మరణము నుంచి దేవుడు తొలగించబోతున్నాడు, ఇప్పుడే నీ మరణము నుండి దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అని ఆ యొక్క రేడియోలో వాక్యం విందట. ఆమె విశ్వాసిగా ఎంతోమందిని ద్వేషిస్తూ ఎవరికి నేను ప్రేమ పంచలేదయ్యా, ద్వేషము ఏమండి ఎంతగానో పగ కలహాలుగా నా జీవితం కొనసాగుతూ వచ్చింది, అందును బట్టి నేను మరణకరమైన స్థితిలో ఉన్నాను, అయ్యో ప్రభు నన్ను క్షమించు అని ఎంతగానో లోపల ఊబికి దుఃఖము పశ్చాత్తాపడుతూ ఉందట. ఎంతో ఏమండి చాలా నీరసంగా ఉన్న ఆమె మీదకి పశ్చాత్తాప హృదయం తనలోకి ఎప్పుడైతే వచ్చిందో, దేవుని వాక్యం విందో, పశ్చాత్తాపడిందో, వెంటనే పునరుద్ధాన శక్తి ఆమెను ఆవరించింది. వెంటనే ఆమె లేచి ఏమండి ఇంట్లో నుంచి బయటకు రావటం ప్రారంభం, ఒక్కొక్క అడుగేసుకుంటూ బయటకు వచ్చేసిందట. పిల్లలు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మా అమ్మకి అసలు చచ్చిపోద్ది ఇంకా 4-5 రోజుల్లో, ఏదో ఆ నీళ్లు త్రాగి బ్రతుకుతుంది కదా, ఆహారం తీసుకోలేకపోతుంది, ఎంతో నడిసి దాదాపు ఆమె 4 రోజులు అయింది, మరి ఎట్లా వచ్చింది అని అడుగుతూ ఉంటే, అయ్యా రేడియోలో నేను వాక్యం విన్నాను, నేను ఆ యొక్క మరణము ఏమండి ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది, నువ్వెవరితోనైతే ద్వేషము కలహాలుగా నువ్వు చేసావో వారందరినీ సమాధానపడు అని. దేవుని బిడ్డరా, ఆ సహోదరి సంపూర్ణమైన ఆరోగ్యవంతాలుగా ఆమె మార్చబడిపోయింది. దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి ఆమెను తాకగానే ఏమంటే తన అవయవాలన్నింటిలో ముఖం ప్రకాశమానంగా మారిపోయింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఎవరితో నువ్వు పగబెట్టుకున్నావో, కోపం పెట్టుకున్నావో, పోట్లాడేవో, నీ హృదయంలో నుండి ఆ యొక్క ఏమండి ఆ మనసు గనక నువ్వు తొలగిపోతే నీలో ఎక్కడ లేని సమాధానం సంతోషంతో నువ్వు నింపబడతావు. ఎవరి మీద నాకు బాధ లేదండి అని చెప్పగలిగిన వ్యక్తువుగా నువ్వు ఉండాలి. రేపు గనక ఏమండి నువ్వు ద్వేషం పెట్టుకుని మరణము ఏమండి ప్రేమ లేనివాడు మరణమందున్నాడు, కాబట్టి యేసు ప్రభు ప్రేమామయుడు, ప్రేమస్వరూపి, నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే మరణము ఆయన ఎదుట ఓడిపోయి పారిపోయింది. దేవుడిరా, మరణము యేసు ప్రభు ఎదుట తల వంచింది. అలాగే మన యొక్క జీవితాల్లో 3వ మాట ఏంటి అంటే ఆత్మానుసారమైన మనసు కలిగి మనం జీవించాలి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానాన్ని ఇచ్చుద్ది, శరీర సంబంధమైన మనసు మరణము. దేవుడిరా, పాపం వల్ల వసు జీతము మరణము, అలాగే ప్రేమ లేనివాడు మరణమందున్నాడు. 3వది ఏంటి అంటే
అంటే శరీర సంబంధమైన మనసు మరణము అనే మాట. యేసు ప్రభు ఈ భూమి మీద ఉండి ఆయన ఆత్మ సంబంధమైన మనసే అండి, ఆయన తండ్రి మీదే మనసు నిలిపాడు, ఆత్మ సంబంధిగా జీవించాడు. దేవుడా, నీకు ఏదైతే ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు శరీర సంబంధమైన వాటి మీదే నువ్వు మనసు పెడితే రేపు నువ్వు మరణాన్ని ఎదుర్కోలేవు, నిత్య జీవానికి నువ్వు వారసురాలువు కాలేవు. ఏమండి, చదువు చదవాలి, ఏమండి పిల్లల కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి అనే కాదు, నువ్వు ఆత్మ సంబంధమైన మనసు నువ్వు కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా దేవునిరా, దేవుని యొక్క వాక్యంలో దావీదు గారు ఆయన అయ్యా నీకేం కావాలి, దేవుడు ఒక వరంగా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా నేనును నా కుటుంబము నిత్యము నిన్ను సేవించటానికి నన్ను ఆస్వాదించయ్యా. మనము దేవుని యొక్క వాక్యంలో 2 సమూయేలు గ్రంథం 7:29 దయచేసి నీ దాసుని నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆస్వాదించుము. యెహోవా ఏమంటే నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా నన్ను ఆస్వాదించు. దావీదు గారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అది చాలట్లేదా దావీదు అంటే అని కాదు, నేనే కాదు నా యొక్క కుటుంబ సభ్యులందరూ నిత్యము నిన్ను సేవించేవారుగా, అది నాకు ఆశీర్వాదం అయ్యా. ఈరోజునండి 1 అరగంట 1/4 గంట కూడా ప్రార్థన చేయలేని వారు, 1-2 అధ్యాయాలు బైబుల్ చదవలేని వారుగా, లేకపోతే దేవునికి ప్రాముఖ్యత దేవుని గురించిన ఆలోచనలు లేనివారుగా, తలంపులు లేనివారుగా ఉంటున్నారు. తల్లి, నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారమైన మనసు జీవాన్నిచ్చుద్ది, అది సమాధానాన్నిచ్చుద్ది. శరీర సంబంధమైన మనసు మరణాన్ని కలగజేస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు నీకు అన్నీ తెలుసు, నీకేం కావాలో అన్నీ దేవుడు తెలుసు. ఏమండి మీకేంటండి పాస్టర్ గారులు, మీరు ఏమండి మీకు ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. మేము పెద్దాక అదే మైండ్ కలిగి ఉంటే అలా అనకూడదు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు. ఆయన సన్నిధి గనక నువ్వు ఉంటే అన్నీ కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. వివాహం జరగాలి అంటే ఆయన సన్నిధిలో ఉందండి. నీకు ఆరోగ్యం రావాలన్నా ఆయన సన్నిధిలో ఉంది. లేకపోతే నీకు అప్పులు తీరాలన్నా ఆయన సన్నిధిలో తీర్చబడతాయి. ఆయన సన్నిధిలో గనక నువ్వు ఉంటే ఎండిపోయిన ఏమండి కర్ర, అహరోను కర్ర ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏమంటే అది చిగుర్చిందట. ఎండిపోయిన కర్ర దేనికి దేనిరా, అది పొయ్యిలో పెట్టడానికే పనిచేస్తుంది. కానీ ఎండిపోయిన కర్ర చిగిర్చి బాదం కాయలు కాసిందట. నీ జీవితంలో, నా జీవితం ఇక ఎండిపోయింది, నాకు ఆరోగ్యం రాదు, లేకపోతే రూతు జీవితము ఎండిపోయింది అనుకున్నాం, కానీ ఆ యొక్క పాడైపోయిన రూతు జీవితాన్ని దేవుడు చిగురింపజేసినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా, నీ జీవితంలో దేవుడు చేయడా కార్యము. ఏమండి ఆ రహాబు అనే వేశ్యను కూడా అని తన జీవితం వ్యర్థంగా మారిపోయింది, కానీ దేవుని ఎద్దకు వచ్చిన తర్వాత దేవుడు ఆమెను ఆస్వాదించాడు. ఇదిగో అతమా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వుండు చోట నేను ఉంటానని ఎప్పుడైతే నిబంధన చేసి వచ్చిందో ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలేదా? ఆ యొక్క దావీదు కూడా 1 దినవృత్తాంతాల గ్రంథం 29:19 నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాస్త్రములను నీ కట్టలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించునట్లు. మన పిల్లల గురించి మనం ఏం ప్రార్థన చేస్తాము? అయ్యా నా కుమారుడు నీ ఆజ్ఞల్ని గైకొనాలి, నీ శాస్త్రాలు గైకొనాలి. ఇదిగో మందిరం కట్టబోతున్నాడు, ఇదిగో హృదయంలో పవిత్రత కలిగిన వ్యక్తిగా జీవించాలయ్యా. ఎంత మంచి చక్కటి, ఇప్పుడైతే నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు, రాబోతున్న దినాల్లో అనుసరిస్తాడో లేదో అనుసరించే ఆ మనసు నా కుమారుడికి దయచేయని దావీదు ప్రార్థించినట్లుగా మనం చూస్తాము. 4 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము, యేసు ప్రభు 3 సార్లు దుఃఖపడ్డాడు. 1 ఏమండి గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు గార్చాడు, అలాగే యెరూషలేమును చూచినప్పుడు ఆయన కన్నీరు గార్చాడు. 3 లాజరు సమాధి దగ్గర ఆయన
ఏడ్చినట్లుగా మనం చూస్తాము. ఆత్మానుసారమైన దుఃఖము ఉండాలి. అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ప్రార్థనాత్మ నాకు ఇవ్వయ్యా. అయ్యా ఆత్మఫలాలు ప్రేమించలేకపోతున్నా, సంతోషం ఉండలేదు, ఆత్మఫలాలు నేను ఫలించలేకపోతున్నా. ఆత్మానుసారమైన ఏమండి జీవితాన్ని కొరకు నువ్వు దాని కొరకు ఏడవాలి. అంతేగాని నీకు భర్త ఏదో అన్నాడని, లేకపోతే నీ యొక్క భార్య ఏదో చేసిందని, లేకపోతే నీ పిల్లలు ఇలా అని ఏమండి వాటి నిమిత్తం నువ్వు ఏడవద్దు. అన్నిటినీ దేవుని మీద నీ భారాన్ని మోపు. అప్పుడు ఆయన నీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాడు. ఏమండి సమస్యలు లేని వాళ్ళు ఎవరండి? అందరూ సమస్యలతో ఉన్నవాళ్లే. ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు సమస్యలే, కానీ ఆత్మానుసారమైన అయ్యా విశ్వాసాన్ని కాపాడుకోవాలయ్యా. నేను పరిశుద్ధునిగా నేను జీవించాలయ్యా, నీతిగా యథార్థంగా భయభక్తులు కలిగి జీవించాలయ్యా. ఒక ఆయన 3 గంటలు నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, ఇంకా సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అనే మాట చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది. 3 గంటలు ప్రార్థన చేస్తున్నాడట, 3 గంటలు దేవుని సన్నిధి గడుపుతున్నాడట, కానీ ఇంకా గడపలేకపోతున్నాను అని చెప్తున్నాడు. నీ జీవితంలో ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము నీకు మరణాన్ని కలగజేస్తుంది. మరణము యేసు ప్రభు ఎదుట ఓడిపోయింది. కారణం యేసు ప్రభు పాపము లేకుండా జీవించాడు. యేసు ప్రభు ఎదుట మరణము అని ఓడిపోయింది. కారణము యేసు ప్రభులో ఎలాంటి ద్వేషించే మనసు లేదు, ఆయన ప్రేమమయుడిగా బ్రతికాడు. యేసు ప్రభు ముందు మరణం ఓడిపోయింది, ఆయన ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించాడు. అలాగే యేసు ప్రభు ఎదుట మరణము ఓడిపోయింది, కారణం ఆయన ఆత్మీయంగా ఆయన కన్నీరుగా అచ్చాడు. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారాధనతో కన్నేళ్లతో తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు ఆత్మానుసారమైన దుఃఖాన్ని కలిగి యేసు ప్రభు జీవించినట్లుగా మనం చూస్తాము. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం మట్టుకే మనం దేవునందు విశ్వాసం ఉంచితే అంతకన్నా మరొక దౌర్భాగ్యం లేదు. ఏమంటే లేచాడు కాబట్టే మన విశ్వాసము దృఢపరచబడ్డాం. ఇప్పుడు మనం పవిత్రులముగా పరిశుద్ధులము కాబట్టి ఆయన లేపబడని ఎడల మనం పాపంలోనే ఉన్నాము. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము దేవుని వినికిలిలో దీవించును గాక. ప్రార్థన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ మేలు దయచి, ప్రతిఫలం దయచి. తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి సమస్యలను మీరు పరిష్కరించమని యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ, ప్రత్యేకంగా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకు నీ సన్నిధి తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.